అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు దర్శకులను పెళ్లి చేసుకున్నారు. అందులో సుహాసిని మణిరత్నం కూడా ఉంది. తెలుగులో కృష్ణవంశీ రమ్యకృష్ణ జంట కూడా ఉంది. ఆమెతో పాటు మరికొందరు హీరోయిన్లు కూడా తమకు నచ్చిన దర్శకులను పెళ్లి చేసుకున్నారు. రాశి, అమలాపాల్ లాంటి హీరోయిన్లు దర్శకులనే పెళ్లి చేసుకున్నారు. అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచే జంట రోజా, సెల్వమణి. ఒకరిది ఆంధ్రప్రదేశ్, మరొకరిది తమిళనాడు. ఇద్దరిని సినిమా ఒక్కటి చేసింది. తెలుగు తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సెల్వమణి. అయితే ఈయన పేరు తెలుగులో పాపులర్ కావడానికి సినిమాల కంటే కూడా రోజా కారణం. ఎందుకంటే ఆమె భర్తగానే తెలుగు ఆడియన్స్ కు పరిచయమయ్యాడు సెల్వమణి. కొన్ని అద్భుతమైన సినిమాలు చేసినా కూడా కేరాఫ్ రోజా అంటారు అంతా. అలాగే తమిళనాట రోజాను కూడా అంతే, అక్కడ కేరాఫ్ సెల్వమణి అంటారు. కారణం రోజా తెలుగమ్మాయి కావడం, సెల్వమణి తమిళ దర్శకుడు కావడం. అయితే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత రోజా, సెల్వమణి రెండు రాష్ట్రాల అభిమానులకు చేరువయ్యారు. రోజా, సెల్వమణి పెళ్లి జరగడానికి ముందు చాలా పెద్ద కథ ఉంది. ఆమె ప్రేమను గెలవడానికి చాలా పెద్ద ప్లాన్ వేశాడు సెల్వమణి. రోజాతో చాలా సినిమాలు చేశాడైన, అలాగే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. అయితే తాను ప్రేమించిన విషయం ముందు రోజాకు చెప్పలేదు సెల్వమణి. ఇక్కడే అతడు తన దర్శకత్వ ప్రతిభను రియల్ లైఫ్ లో కూడా చూపించాడు. ముందు రోజా ఇంట్లో ఒప్పిస్తే చాలు, ఆ తర్వాత ఆమె ఈజీగా ఒప్పుకుంటుందని తెలిసి అటువైపు నుంచి నరుక్కొచ్చాడు. తన ప్రేమ విషయం ముందు రోజా వాళ్ళింట్లో చెప్పి అక్కడ ఒప్పుకున్న తర్వాత రోజాకు చెప్పి ఒప్పించాడు. ప్రేమ గురించి చెప్పిన 10 ఏళ్లకు ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈవివి సత్యనారాయణ సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు సెల్వమణి తన ప్రేమ విషయం రోజాకు చెప్పాడు. ఆమె ఒప్పుకుంది. అయితే ఆ తర్వాత 10 ఏళ్లకు అంటే 1992లో చెప్పి 2002లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వీళ్లకు 2 పిల్లలున్నారు, ఓ అమ్మాయి, అబ్బాయి. తమ కాపురం చాలా హాయిగా ఉంటుందని, సెల్వమణి దొరకడం తన అదృష్టమని చాలాసార్లు చెప్పుకొచ్చింది రోజా. ఏదేమైనా ముందు ప్రేమించిన వాళ్లకు చెప్పి ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోకపోతే చాలా రచ్చ చేసే కంటే కూడా ముందుగానే పెద్దలను ఒప్పించి ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయికి చెప్పడమే కరెక్ట్ అనుకున్నాడు సెల్వమణి. రోజా విషయంలో అదే చేశాడు సెల్వమణి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.